హైదరాబాద్ నగరంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పేరు మారుమోగుతోంది. నిత్యం ఏదో ఒక వివాదాస్పద కేసుతో టాక్ ఆఫ్ ది సిటీగా నిలుస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల కేసులతో తరచు వార్తల్లో నిలుస్తోంది. నార్సింగ్ పిఎస్లో రికార్డు స్థాయిలో ప్రతి నెల సుమారు 160కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గడిచిన 9 నెలల్లో 1425 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇది ఏడాది చివరికల్లా 2000 మార్కును తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యం సెలబ్రిటీల కేసులతో హాట్స్పాట్గా మారింది. గత 2 నెలల్లో సినీ రంగానికి చెందిన రాజ్ తరుణ్, డాన్స్ మాస్టర్ జానీ, యూట్యూబర్ హర్ష సాయి కేసులు నర్సింగ్ పిఎస్లోనే నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై వర్క్లోడ్ పెరిగిపోతుంది. సాధారణ ఫిర్యాదులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులు, ఫిర్యాదులు, శాంతి భద్రతల నిర్వహణ, నేర నియంత్రణ వంటి అనేక అంశాలతో కూడిన పోలీసింగ్ నిర్వహించాలంటే సిబ్బందికి కత్తి మీద సామున మారింది. నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 గ్రామాలు, 45 కాలనీలు ఉన్నాయి. అధికారికంగా జనాభా లక్ష పైనే ఉంది. హైదర్గూడ, నర్సింగ్, కోకపేట, మణికొండ, మంచిరేవుల, పుప్పలగూడలో ఇటీవల వేసిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, హైరేంజ్ అపార్ట్మెంట్లలోనే వేలాది మంది ఉన్నారు. వీరందరికీ సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్న కొద్ది మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు నార్సింగ్ పిఎస్ హాట్స్పాట్గా మారడంతో అనుబంధ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. గతంలో బండ్లగూడ మున్సిపాలిటీ కిందకు వచ్చే కొన్ని ప్రాంతాలతో కలిపి బండ్లగూడ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. కానీ అది పెండింగ్లో ఉండిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.